పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులగు సహోదరి ప్రభు ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియచేస్తున్నాను పదిహేనవ సామాన్య ఆదివారంలోనికి మన తల్లి శ్రీ సభ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఒకసారి మొన్న మధ్య ఒక ప్రపంచ సువార్తీకుడు ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన తన యొక్క సువార్తా సేవానుభవంతో కూడినటువంటి అనుభవంతో కూడినటువంటి ఒక మాట ఒక స్టేట్మెంట్ ఇలా చెప్తారు ఏంటంటే నిజంగా సువార్తతో నింపబడినటువంటి వారు ఆ యొక్క సువార్త సేవ చేయకుండా ఉండలేరు సువార్తతో నింపబడని వారు సువార్తకం చేసుకుంటారు అని వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు ఇది కొన్ని విషయాల్లో నిజమేనేమో ఎందుకనంటే శుభవార్తతో నింపబడినటువంటి హృదయాలే ఆ సువార్తను స్వచ్ఛందంగా ప్రేమతో ఇతరులకు అందిస్తారు సువార్తను దాచుకోగలిగితే హృదయంలో మనము ఆ సువార్తను అందించవచ్చు హృదయంలో సువార్త లేకుండా బయటకొచ్చి వచ్చి సువార్త చేయలేరు వర్తకం చేసుకోవడమే సువార్త పేరుతోటి వ్యాపారం చేసుకోవడమే ప్రీసహోద్రీ సహోదులారా ఏసు క్రీస్తు దేవుని కుమారుడు అన్నటువంటిదే శుభవార్త మార్క్ శుభవార్త ఒకటి ఒకటిలో తెలియజేస్తారు ఆ యొక్క ఈ సత్యాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అయితే ఈ బాధ్యతను తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమ తండ్రి దేవుని కుమారుడైన క్రీస్తుని గురించి దైవరాజ్యం గురించి ఆయన శుభార్తను ఈ లోకంలో ప్రారంభించారు మార్క్ శుభార్త ఒకటో అధ్యాయంలో పదిహేను వచనంలో ఈ విధంగా ఉంటుంది కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించినది హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించాను చూసారా యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత ఆయన బోధించినటువంటిది ఏంటంటే కాలం సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించింది హృదయ పరివర్తన చెందండి పశ్చాత్తాపం చెందండి మీరు సువార్తను విశ్వసించండి అని ప్రభువు పదే పదే అటు పట్టణాల్లోనూ పల్లెల్లోనికి వెళ్ళి ఇదే బోధించారు ఆయన బోధించడమే కాదు నేటి శుభవార్తలు మనం ఆలకిస్తున్నాం తన శిష్యులను కూడా ఈ సువార్తను బోధించమని కోరుతూ ఉన్నారు మార్కు శుభార్త ఆరు అధ్యాయంలో ఆయన తెలియచేస్తున్నారు ఏడవచుల నుంచి యేసు పన్నిద్దరు శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామములకు పంపుచు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను సో ఈ విధంగా ప్రయాణంలో మీరు చేతికరణ తప్ప మరి ఏమయ్యూ తీసుకుని పోరాదు రొట్టెన కానీ జాలను కానీ సంచులో ధనమును కానీ వెంట తీసుకుని పోరాదు పాదరక్షలు తొడుగుకొనుడు కానీ రెండంగీలను తీసుకుని పోవలదు మీరు ఏ ఎచ్చట ఒక ఇంట పాదం ఆ అచ్చట నుండి వెడలిపోవు వరకు ఆ ఇంటనే ఉండడు అని తన శిష్యులతో చెప్పాను పన్నెండవ చోటులో అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించి వాళ్ళు కూడా సేమ్ సువార్తను బోధించారు యేసుక్రీస్తు ఆదేశానుసారం ప్రభు ఇచ్చినటువంటి శక్తితోటి వెళ్ళి సువార్తను బోధించారు ప్రి సహోదరి సహోదరులారా తండ్రి దేవుడు ఈ సువార్త పనిని క్రీస్తు ప్రభుకి అప్పగిస్తే క్రీస్తు ప్రభు తన శిష్యులకు కూడా బాధ్యతను పెంచారు ఆ శిష్యులు నేడు మనకు కూడా ఆ బాధ్యతను ఇస్తున్నారు క్రీస్తే ఇస్తున్నారు ఈ బాధ్యత సువార్తను బోధించేటటువంటి బాధ్యత ఆ సువార్త నలు దిశలకు వెళ్ళిపోవాలి ఈ సువార్త జ్ఞానముతో ఈ భూమి నిండిపోవాలి దైవ జ్ఞానముతో నిండిపోయినటువంటి ఆ యొక్క లోకంలో ప్రి సహోదరి సహోదరులారా దేవుని రాజ్యం అనేటువంటిది ఏర్పాటవుతుంది మరి గమనించండి ప్రి సహోదరి సహోదరులారా క్రీస్తు తన బాధ్యతను నూరు శాతం నెరవేర్చారు శిష్యులు తమ బాధ్యతను నూరు శాతం నెరవేర్చారు ఇప్పుడు మనది బాధ్యత ఈ రక్షణ శుభవార్తను అందించాల్సినటువంటి బాధ్యత మనది అలా బా అలా అందించడానికే దేవాది దేవుడు మనలను లోక సృష్టికి పూర్వమే తనవారిగా క్రీస్తునందు ఎన్నుకున్నారని ఈరోజు రెండవ పట్టణంలో ఎఫ్ఎస్ పత్రిక ఒకటో అధ్యాయం మూడవచనంలో తెలియచేస్తున్నారు ఎస్ వీఆర్ సెలెక్టెడ్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ ఈ లోక సృష్టికి పూర్వమే దేవాది దేవుడు మనల్ని ఎన్నిక చేసింది క్రీస్తు నందు తనవారిగా ఉండడానికి ఆయన యొక్క రక్షణ శుభవార్తను నలుదశల చాటడానికి సహోదరి రిసహుదులరా నిన్న మొన్న వచ్చినటువంటి ఒక యాపిల్ ఫోన్ చూడండి లేదా ఎనీ ఒప్పో కానీ లేదా ఎనీ వాచెస్ కానీ టైమెక్స్ వాచెస్ కానీ సో ఇలాంటివన్నీ థింగ్స్ అన్నీ మొన్న మొన్ననే మేబీ జస్ట్ ఒక థర్టీ ఇయర్స్ లేదా ఫార్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చినవి బట్ ఈరోజు ప్రపంచమంతటా తెలుసు క్రీస్తు ప్రభు రెండు వేల నాలుగు వందల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చారు ఆయన తెలియనటువంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి తెలియనటువంటి ప్రజలు ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు మరి వారందరికీ శుభార్తను అందించాల్సినటువంటి బాధ్యత మనకుంది మన క్రైస్తవ జీవిత విధానం ద్వారాను మన యొక్క వాక్య పరిచర్య ద్వారాను మనం చేయాల్సిన బాధ్యత ఉంది ఇది ఏ కొద్దిమందు బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత నువ్వు రక్షింపబడ్డావు మరి ఇతరులు రక్షింపబడకూడదా వాళ్ళు కూడా రక్షింపబడాలా లేదా అని ఆలోచించుకోవాలి కనుక ఈరోజు ఈ యొక్క ఆదివారం శుభార్త పట్టణాల్లో నీ ఒక సువార్తె క్రీస్తు వలే నీ హృదయం సువార్తతో నింపుకో ఆ సువార్తను వెళ్ళి అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని నేడు ప్రభు గుర్తు చేస్తున్నారు కాబట్టి ప్రి సోదరా సోదరి ఎంతమందికి నువ్వు ప్రభు వాక్యాన్ని అందిస్తున్నావు ఎంతమందికి ప్రభువును గురించి ఈ యొక్క సువార్తను అందిస్తున్నావు ఎంతమందికి నీ క్రైస్తవ జీవిత విధానం ద్వారా ఈ శుభార్తను అందించారు ఎవరికి వారమే మనము ఆత్మను పరిశీలించుకుని ప్రశ్నించుకుందాం ప్రార్థించుదాం సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభు నీ దివ్య కుమారుడు ఆయన ఆచరించి పాటించి ఆదేశించినటువంటి ఈ యొక్క సువార్త సత్య సందేశాన్ని మేమును కూడా త్రికరణ శుద్ధిగా స్వీకరించి మా హృదయాలను నీ సువార్తతో నింపుకొని ఆ విధంగా జీవించుటకు కావలసిన కృపను ఇవ్వండి మా క్రైస్తవ ఆదర్శ జీవిత విధానం ద్వారా అందరికీ కూడా నీ యొక్క శుభవార్తను అందించే కృపను దయచేయండి ప్రభు దైగల మహాప్రభ ఈ యొక్క సువార్తను అందించేటటువంటి పనిలో నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి దైగల మహాప్రభ పశ్చాత్తాపమును బోధిస్తూ హృదయ పరివర్తనలను బోధిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి మాకు నిజమైనటువంటి పశ్చాత్తాపమును మారు మనసును దయచేసి నీ యొక్క సువార్త సాక్షులుగా జీవించే కృపను మాకు ఇవ్వండి ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా వారి యొక్క జీవిత విధానాల్లో వారు కూడా సువార్త సేవకు సాక్షులుగా జీవించే కృపను ఇవ్వండి వారు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు అన్నిటి నుంచి సంపూర్ణ విడుదలను వారికి దయచేయండి ఈ ప్రార్థన మన ఆదరైన క్రీస్తు ద్వారా మేము వేడుకుంటున్నాము ఆమెన్ సర్వశక్తిగలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆస్వాదించి కాచికపాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు